नमस्ते वेलकम टू आध्या टीवी नेनु बालू मन तो पाटुगा सीनियर राजकीय सिनी विश्लेषक इम्मंदि रामाराव गारु वारितो माट्लाडदाम सर नमस्ते नमस्ते अम्मा सर ఒకసారి అలనాటి హీరోయిన్ వాణిశ్రీ గారి గురించి మనం ఒకసారి నెమరు వేసుకుంటే గతంలో ఆమె ఒక ఇంటర్వ్యూలో ఏమన్నారంటే నా ఆస్తులు మొత్తం కుటుంబ సభ్యులు తీసేసుకున్నారు నాకంటూ రూపాయి లేకుండా చేశారు ఆమె ఆస్తుల కోసం న్యాయస్థానం కోర్టుల మెట్లు ఎక్కితే అక్కడ జడ్జి గారు కూడా చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వాణిశ్రీ అంటే ఎవరు అని చెప్పేసి జడ్జి గారు అడిగారు అంటే నేను ఎవరో కూడా తెలియని స్టేజ్లో నేనున్నాను ఆస్తులు మొత్తం పోయాయి అని చెప్పేసి అవన్నారు అంటే ఎట్లా చూడాలి సార్ అంటే తెర మీద వరకే వాళ్ళ యొక్క ప్రభావం ప్రాబల్యం కనిపిస్తుంది నిజ జీవితంలోకి వచ్చేసరికి వారికి అంత గుర్తింపు ఉండదు అనుకోవాలంటారా అంటే తెర మీద కూడా వాణిశ్రీ గారితో బాటు వాళ్ళ అమ్మగారు ఉండేవారు అండి వాళ్ళ అమ్మగారికి ఎలాగైనా హీరోయిన్ చేద్దాం అన్నటువంటి ఆశ ఈవిడేమో అప్పుడుకున్న ఈ యమున వీళ్ళ కలర్ ముందు చంద్రకళ జమున వీళ్ళందరూ ఉండేవారు కదా ఈవెన్ రాజశ్రీ కూడా చాలా బాగుండేది కానీ వాణిశ్రీ అప్పటికీ కలర్ తక్కువ హీరోయిన్ ఎవరైనా వచ్చారంటే సావిత్రి గారు సావిత్రి గారు వచ్చినప్పుడు కూడా ఆవిడ ఏదో అద్భుతమైనటువంటి ఉంది ఫేస్ ఉంది ఆ ఫేస్ని ఇంకో ఫేస్లతో పోల్చకూడదు కానీ నెక్స్ట్ వాణిశ్రీ గారే వచ్చారన్నమాట అందువల్ల ఎవరు కూడా రిసీవ్ చేసుకోపోయేసరికి అప్పుడు చలం గారి సినిమా యాక్టర్ మట్లో మాణిక్యం మాణిక్యం బుల్లోడు బుల్లమ్మ ఈ సినిమా తాలూకు హీరో చలం ఉన్నాడు కదా చలంతో కలిసి చిల్లర కొట్టు చిట్టమ్మ అనే నాటకం ఆడుతుండేది అన్నమాట ఆ చిల్లర కొట్టు చిట్టమ్మ ఆడుతుండగా చెంచు రామయ్య అనేటువంటి పెద్ద ప్రొడక్షన్ కంట్రోలర్ ఆయన కంట్రోల్ పడింది ఓకే ఒకప్పుడు ఏఎంలో భీష్మకి వెళ్ళినట్టయితే తీసి పారేశారు కదా అప్పుడు బాధపడుతూ ఎలాగరా ఈ రోజుల్లో మనకి సపోర్ట్ చేసేటువంటి పెద్ద ప్రొడక్షన్ కంట్రోలర్ లేకపోతే మనం బ్రతకడం కష్టం అనే తెలివితేటలతో ఆ చెంచు రామయ్య గారిని పట్టుకున్నారు రంగరాజపురంలో ఒక చౌరస్తాలో ఉండేవారు అన్నమాట చెంచు రామయ్య అంటే ఎవరికి తెలియని వారు ఎవరు లేరు అన్నమాట ఓకే అప్పుడు ప్రొడ్యూసర్ కారికినప్పుడు కూడా చెంచు రామయ్య ఏం చేసేవారంటే మీరు కారు దిగిపోండి అని చెప్పేసి ప్రొడ్యూసర్ని కారు దింపేసి హీరోయిన్ని పంపించేవారు ఎందుకు పంపించేవారంటే ప్రయారిటీ ఎవరెవరు ముందుగా చేరాలి ప్రొడ్యూసరు తర్వాత చెంచు రామయ్య గారితో ఆటోలో వెళ్ళా పర్వాలేదు అంత బాధ్యతగా ఉండేవాళ్ళు అంత మాటకి విలువ ఇచ్చేవారు అన్నమాట ఆర్టిస్ట్కి విలువ ఇచ్చేవాళ్ళు అంత మాటకు విలువ ఇచ్చేవారు కూడా ప్రొడక్షన్ వాళ్ళు అన్నమాట అందువల్ల అలాగున్నటువంటి సమయంలో ఆయన తాలూకు పుణ్యమా అంటూ చాలామంది తెలీదు వాణిశ్రీ ఎలా పైకి వచ్చిందో అందుకు చెప్తున్నాను అన్నమాట ఆ చెంచు రామయ్య గారి చాలా వల్ల హీరోయిన్ అయింది ఓకే హీరోయిన్ అయిన తర్వాత వాళ్ళ బావ రాజా ఏం చేశారంటే తెలివిగా చెంచు రామయ్య గారిని పక్కన పెట్టేసి ఆయన కాల్ షీట్లు వ్యవహారాలు చూస్తుండేవాడు ఓకే వాణిశ్రీ అక్కగారు ఉండేవారు వాణిశ్రీలాగే ఉంటారు అక్కగారు ఉండేవారు చాలా ప్రేమగా చూసేవారు వాణిశ్రీని అంటే బంగారు బాత్ అంటుండేవారు అన్నమాట సినిమా అప్పుడు వాణిశ్రీ చాలా డిమాండ్ ఉంది కొన్ని కొన్ని సినిమాల్లో నాగేశ్వరరావు గారి కంటే ఎక్కువ అమౌంట్ రెమ్యునరేషన్ తీసుకుంది అలాగే రామారావు గారి కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంది ఆ డబ్బు ఏం చేయాలి ఏం పెద్ద చదువుకున్న వ్యక్తి కాదు కదా అంటే అకౌంట్ ఎలా మెయింటైన్ చేయాలి బ్యాంకులో ఎలా గేయాలి ఇవన్నీ కూడా తెలియక బావగారే చూసుకునేవారు అన్నమాట ఓకే అది దాంతో ఏంటంటే ఒకనొక సమయంలో కొన్ని ప్రాపర్టీ కొనాలి కదా నాకు డబ్బు ఏదంటే డబ్బే ఉంది వస్తుంది ఖర్చు అవుతుంది అంతేగాని పెద్ద నిలవ పెట్టుకొని లక్షల కోట్ల రూపాయల్లో ప్రాపర్టీ కొనవలసిన అవసరం ఏమి లేదు అంతపాటి సోమత కూడా మనకు లేదని సర్ది చెప్పారు అన్నమాట అప్పుడు వాణిశ్రీ ఒక బ్యాటరీ కంపెనీ పెట్టిందండి ఏదో బ్యాటరీ కంపెనీ పెట్టింది దానికి డబ్బు అవసరం అడిగితే ఎలాగుందన్నమాట ఒక్కసారి బావగారిలోనూ అక్కగారిలోనూ తేడా ఎలా వచ్చిందో చూసిన తర్వాత ఇంక గమనించి
పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్నప్పుడు అక్కగారు ఉన్నారు, బావగారు ఉన్నారు అన్నమాట. ఇవి వాణిశ్రీ జీవితంలో కొన్ని కష్టాలు పడింది, బయటికి చెప్పుకోలేదు. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత ఈ కరుణాకరణ ఏం చేసేవాడు, నువ్వు పరణవాళ్ళతో మాట్లాడడానికి వీల్లేదు, నువ్వు పరణవాళ్ళకి ఫోన్ చేయడానికి వీల్లేదు. అంటే ఆడవాళ్ళకి పెట్టే కండిషన్స్ అన్నీ పెట్టేవాడు మాట. సినిమా ఇండస్ట్రీలో అది నడవదు కదా. అదే మాట ఇంకెందుకు ఈ గొడవ అంతా, ఎందుకని సినిమాల్లో చేయడం మానేశారు. ఆవిడ మానేసిన తర్వాత ఇద్దరు బిడ్డలకి తల్లి అయింది, ఒక మగ పిల్లడు ఒక ఆడపిల్ల. సరే ప్రాపర్టీ కావాలి, ప్రాపర్టీ లేదంటారు. లేదు లేదు, ప్రాపర్టీ ఓ 3-4 కోట్ల రూపాయలు ప్రాపర్టీ ఉంటుంది, అంత ఏటైపోతుందని వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మని దబాయించేశారు. ఆడిటర్స్ ఉన్నారు, వాళ్ళు చెప్పుకున్నప్పుడు కూడా ఆడిటర్స్ని ఏం దబాయించేశాడు, ఎవరు రాజా బావగారు. అప్పటికే సెపరేట్గా అయిపోయారు మాట. వాణిశ్రీ కొలు ఉంటున్న ఇల్లు వాణిశ్రీగా ఇచ్చేసి వాళ్ళు వేరేగా ప్రాపర్టీలు చూసుకున్నారన్నమాట. వాణిశ్రీ గారి దగ్గర పనిచేసే వాళ్ళందరూ కోటీశ్వరులు అయిపోయారు. ఇక్కడ వాణిశ్రీ గారికి చూసేవాళ్ళు ఎవరు లేకపోయేసరికి అప్పుడు కోర్టుకి వెళ్ళింది. ఓకే, కోర్టుకి వెళ్ళినట్టు అప్పుడు మీరు చెప్పిన ఘట్టం. కోర్టుకి వెళ్ళి ఎవరు వాణిశ్రీ అంటే ఎందుకు వచ్చిన ఇంత నేను సినిమాలు చేశాను, ఎందుకంటే వాణిశ్రీ గారికి ఉన్నటువంటి పేర్లు ప్రధానంగా చెప్పుకున్నది ఆ హెయిర్ స్టైల్, ఆ కొప్పు హెయిర్ స్టైల్ ప్లస్ ఆ జాకెట్స్ అప్పట్లో చాలా ఫేమస్ అని చెప్పి చాలా ఫాలో అయ్యేవాళ్ళు చాలా మంది. అవును, ఓ ఫారినర్ వస్తే ఆ ఫారినర్ ద్వారా ఆ కొప్పు పెట్టించుకుందన్నమాట. తర్వాత ముఖ్యంగాను అప్పట్లో వసంత మాడిగై అంటే ప్రేమనగర్ సినిమా మద్రాసులో అంటే తమిళ్లో వసంత మాళిగై అని శివాజీ గణేష్తో ఆడింది. అంటే అంత వసంత మాళిగై లాంటి సినిమాలో నటించినప్పుడు కూడా జడ్జికి తెలియపోయేసరికి కొంచెం అది ఇన్సల్ట్గా ఫీల్ అయ్యింది. అది అంటే ఎంతలో చదివే కదని కొన్ని మంచి పనులు చేసిందండి వాణిశ్రీ గారు. అంటే ప్రాణప్రదంగా చూసుకున్న అక్క బావ మీద ఎందుకు కేసు వేసిందంటే, నేను ఈరోజు ఊరుకున్నట్టయితే మిగతా వాళ్ళు కూడా మిగతా వాళ్ళకి మోసాలు చేస్తారు. మనం అది వాళ్ళు చేస్తుంది మోసం అని తెలిసిన తర్వాత న్యాయాన్ని మనం వెతుక్కుంటూ పోవలసిందే, న్యాయం చేయవలసిందే. అయితే అది దానికోసం పోట్లాడింది, దానికోసం కోర్టులో విజయం సాధించింది. ఆ ప్రాపర్టీ అలాగుంది. తర్వాత వాణిశ్రీ ఒక హై స్కూలు నెల్లూరు చిన్న తక్కువ అంటే కలుచూపు దూరంలో హై స్కూల్ కట్టించింది. తర్వాత ఎన్నో వైద్యశాలలు నిర్మించిందన్నమాట. చాలా ధర్మకార్యాలు చేసింది చాలా వరకు. ఇక్కడ ఏమిటంటే పెద్ద కొసమెరుపు ఏంటంటే, ఇన్ని ధర్మకార్యాలు, ఇంత డిసిప్లిన్లు, ఇంత జీవితాన్ని చూసిన వాణిశ్రీ తాలూకు కొడుకు బలవంతంగా చచ్చిపోవడం అన్నది అది కొసమెరుపు అన్నమాట. పిల్లల తండ్రి చచ్చిపోయాడు అన్నమాట. ఎందుకు మంచి వాళ్ళకి ఎందుకు ఇట్లాంటి శాపాలు జరుగుతున్నాయి? అదే మంచి వాళ్ళకి ఆవిడ ఎందుకంటే ఉన్న ఒక కొడుకు అలాగా పోయాడన్నమాట. అది ఆవిడ తాను జీవితంలో పెద్ద కూలిపోయినట్టే అనిపించుకుంటుంది. మామూలు వ్యక్తి కాదు, చాలా తెలివైంది, వేదాంతి, చక్కగా మాట్లాడుతుంది, చక్కగా ఆలోచిస్తుంది, లాజికల్గా ఆలోచిస్తుంది. అందువల్ల ఆవిడ జీవితం, ఆవిడ తాలూకు ఆర్టిస్టిక్ కెరీర్ కూడా చాలా బాగా చెప్పుకో ప్రశంసించదగ్గదే. కానీ ఆవిడకి ఎదురైనటువంటి సంఘటనల్లో ప్రధానంగా జీర్ణించుకోలేని సంఘటన ఏదైనా ఉందంటే కొడుకు చనిపోవడం. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.